హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా మీ అందరితోనూ నేను మాట్లాడి, ఆ చాలా విషయాలు మీతో చెప్పాలి, చాలా షేర్ చేయాలి మీ అందరితో. ఫస్ట్ అందరూ అడుగుతున్నారు కదా, ఏంటి సుకన్య, ఏమైపోయావు ఎన్ని రోజులు అని చెప్పేసి. నేను ఇండియాలోనే ఉన్నాను, వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవ్వలేదండి. ఎందుకు నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేయలేదు అంటే, నేను వీడియోస్ షూట్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎలా అంటే, నాకు బ్యాక్గ్రౌండ్లో కొన్ని నాయిసెస్ వస్తున్నాయి, నాకు అవ్వట్లేదు అనమాట ఎడిట్ చేయడానికి, తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నంత వరకు ఏంటి అంటే పిల్లలతో సరిపోతుంది, వాళ్ళేమో పడుకునేసరికి 12 o'clock అయిపోతుంది నార్మల్గా. ఇంకా తర్వాత మళ్ళీ నేను నైట్ టైంలో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏంటి అంటే వాయిస్ చాలా డల్ అయిపోతుందండి. డే టైంలో ఇద్దాము అనిందంటే చుట్టుపక్కల ఏంటి అంటే టీవీ సౌండ్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంటే అమ్మ వాళ్ళు పడుకునేసరికినే 10:30 అయిపోతుంది, అప్పటిదాకా సీరియల్స్ చూస్తూ ఉంటారు. మీరు ఫీల్ అవుతారేమో సీరియల్స్ చూసేవాళ్ళు, నాకైతే ఆ సీరియల్ చూసి 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 హెడేక్ వచ్చేసిందనమాట. ఏంటి ఇలా ఉంటాయి, ఇంత ఘోరంగా ఉన్న సీరియల్స్ని ఎలా చూస్తున్నారనిపిస్తుంది, ఎలా ఉంటుంది, ఎంత కామెడీ. కాకపోతే మా అమ్మ మా నాన్నమ్మ ఇద్దరు చూస్తారు, ఇంకా అత్తమ్మ కూడా చూస్తారు సీరియల్. చూస్తే బాగానే ఉంటుంది. ఆ సౌండ్లకు అయితే ఎంత హెడేక్ వస్తుందో, తర్వాత మళ్ళీ వీళ్ళు రన్నింగ్ కామెంటరీ ఒక్కటి ఎంత ఫన్నీగా ఉన్నిందో. నాకు ఇండియాలో ఉన్నన్ని రోజులు ఇలాగే సరిపోయింది, నాకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవ్వలేదండి. ఇది ఒక రీజన్ అనమాట చేయకపోవడానికి. అండ్ వీడియోస్ షూట్ కూడా ఏం చేయలేదు ఎక్కువగా, నేను కొంచెం రెస్ట్ తీసుకుందాం కదా అన్నట్టు ఉండిపోయాను. ఇంచాక మళ్ళీ దోహాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్గా వీడియోస్ అప్లోడ్ చేద్దాం కదా అన్నట్టు ఇంకా సైలెంట్గా ఉండిపోయాను. ఇదే అండి రీజను నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి. తర్వాత ఇంకా ఫైనల్గా అయితే నేను దోహాకి వచ్చేసాను. దోహాకి వచ్చి కూడా 2 days అయిపోతుంది. నేను ఒక 4-5 days ఆగి తర్వాత మళ్ళీ నేను టికెట్ బుక్ చేసుకుని ఉంటే మేబీ నేను దోహాకి వచ్చేదాన్ని కాదేమో, ఇండియాలోనే ఉండిపోయేదాన్ని, కంపల్సరీ ఉండిపోయేదాన్ని. చాలా ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ చేసేసారు కూడా ఆ కరోనా వైరస్ వల్ల. ఇక్కడ దోహాలో కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎంత ఉంది అంటే పెద్దగా అంత ఎక్కువ ఏం లేదని చెప్పొచ్చు. 11 members అండి ఇప్పుడు దాకా 11 cases ఫైల్ అయ్యాయి. వాళ్ళని కూడా పబ్లిక్లోకి ఏం వదలలేదు, బయట నుంచి వచ్చిన వాళ్ళకే వచ్చిందండి, ఇక్కడ వాళ్ళకి ఎవరికి రాలేదు. నేను ఇంకా దోహాకి వచ్చిన తర్వాత సరే అని చెప్పేసి కొన్ని స్టోర్స్కి కూడా వెళ్ళాను. దేనికోసం అంటే శానిటైజర్స్ కోసం అని చెప్పేసి నేను ఇండియాలో తీసుకురావడం మర్చిపోయాను. అండ్ మాస్క్ కూడా నేను ఇండియా నుంచి అయితే తీసుకొచ్చాను, శానిటైజర్ నేను పెట్టాను కానీ దాన్ని మర్చిపోయి వచ్చేసాను. వాటి కోసం అని చెప్పేసి నా చుట్టుపక్కల ఉన్న స్టోర్స్కి అన్నిటికీ వెళ్ళానండి, ఒక్కటి అంటే ఒక్కటి కూడా దొరకలేదు నాకు, అన్నీ అయిపోయాయి, అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తున్నారు. ఇంకా వస్తే కనీసం ఇన్ఫామ్ చేయండి అంటే లేదు మేడం ఇప్పుడైతే రావు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అలా ఉందన్నమాట. సో ఇదండి. తర్వాత మళ్ళీ నేను లాస్ట్ వీడియోలో మీరు చూసుంటే మీకు అందరికీ గుర్తే ఉంటుంది ఎగ్స్ మిస్టరీ. అది ఆ విషయం ఏంటి అంటే, నేను ఇంటికి రాగానే గోవర్ధన్ అయితే ఇల్లు చాలా క్లీన్గా పెట్టాడండి, క్లీన్ చేయించాడు. అది వచ్చేసి ఇక్కడ ఒక తెలుగు అతను ఉన్నాడు, తన దగ్గర క్లీన్ చేయించాడు అనమాట. మీకు ఎవరికైనా తను కావాలి క్లీనింగ్ ఏమైనా అంటే కామెంట్ చేయండి, నేను అతని నెంబర్ డీటెయిల్స్ అంతా మొత్తం అంతా షేర్ చేస్తాను. ఆ దోహాలో ఉన్న వాళ్ళకి మాత్రమే, ఆ దోహాలో ఎక్కడైనా కానీ అంటే ఒకరి వరకు రావడానికైనా కానీ తనకి ఏం ప్రాబ్లం లేదు. ఎగ్స్ విషయానికి వస్తే ఏంటి అంటే, తను స్టోర్కి వెళ్ళేసి ఎగ్స్ ట్రే తీసుకొని వచ్చాడు, తీసుకొని వచ్చి ఇంట్లోకి జాగ్రత్తగా తీసుకొని వచ్చి అది డైనింగ్ టేబుల్ పైన పెట్టున్న ప్రాబ్లం ఉండేది కాదు, తను సోఫా తీసుకొని వచ్చి సోఫాలో కూడా జాగ్రత్తగా పెట్టాడు. జాగ్రత్తగా పెట్టిన తర్వాత దాన్ని తీసేటప్పుడు ఏంటి అంటే ఆ కవరు చినిగిపోయిందనమాట కొంచెము. ఇలా బట్టి ఇలా ఎత్తేసరికి మొత్తం అంతా ఎగ్స్ పడిపోయాయండి. అక్కడ సోఫాలో నేను వచ్చేసి మ్యాక్బుక్ పెట్టాను, తర్వాత మనీ పెట్టాను, వాలెట్ పెట్టాను, తన పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయిందనమాట, దానికి కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చాడు, ఆ డాక్యుమెంట్స్ పెట్టున్నాడు, కొంచెం చేంజ్ అంతా తీసి అక్కడే పెట్టాను. మొత్తం అంతా ఎగ్స్ వాటికంతా ఆమ్లెట్లు అయ్యాయి. అది ఓకే, అవంతా పడిపోయాయి, 10 eggs వరకు బ్రేక్ అయ్యాయి. తర్వాత మ్యాట్ ఉంటుంది కదా, ఆ మ్యాట్ మీద అంతా పడ్డాయి, దాని మీద ఎలా క్లీన్ చేయాలి, ఆ సోఫా మీద మొత్తం అయితే లోపలికి వెళ్ళిపోయాయి ఎగ్స్ మొత్తం అంతా. అబ్బా వాటిని చూడగానే ఇంట్లోకి వచ్చి రాగానే ఇల్లంతా క్లీన్గా ఉంది ఓకే అనుకుంటే స్టోర్కి వెళ్ళేసి ఎగ్స్ తీసుకొని వచ్చి ఇలా చేశాడు, అప్పుడు నాకు వచ్చింది కోపం చూడండి. ఎగ్స్ పోయినందుకు
కోపం కాదు, అప్పటికే కొంచెం బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాము. తర్వాత మళ్ళీ వెంటనే క్లీనింగ్ అంటే అది కూడా వాటిని ఎలా క్లీన్ చేయాలి, ఆ స్మెల్ అయితే ఇప్పటికి కూడా స్టిల్ పోలేదు ఎంత క్లీన్ చేసినా కానీ నేను. అలా అయింది. హా, ఇంకొక విషయం, నేను ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత గోవర్ధన్ ఎంజాయ్మెంట్లు అయితే మామూలుగా లేవండి. ఎప్పుడైనా నేను బయటకు వెళ్దామని చెప్పేసి నేను అడిగితే తనని, తను ఏం చెప్తాడంటే ఇప్పుడు కాదులే ఇంకొక 1 hour ఆగెళ్దాము, ఒక 2 hours వెళ్దాము, తర్వాత ఒక 3 hours అలాగే చెప్పేసి డే మొత్తం అంతా అయిపోతుంది, మళ్ళీ ఓకేలే టుమారో వెళ్దాం అన్నట్టుగా చెప్తాడు. కానీ నేను ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత డైలీ బయటకు వెళ్ళాడు వాకింగ్ అని చెప్పేసి. అబ్బా తను అయితే ఇంకొకటి కటారాకి, కటారాలో వచ్చేసి ఫ్లవర్ ఫెస్టివల్ జరిగింది కదా, ఆ ఫ్లవర్ ఫెస్టివల్ ఆ వీడియో వచ్చేసి నా ఛానల్లో అప్లోడ్ చేస్తారులే అని చెప్పేసి అడుగుతున్నాను. చాలా రిక్వెస్ట్ కూడా చేశానండి అప్లోడ్ చేయమని చెప్పేసి, బట్ నా ఛానల్లో అయితే అప్లోడ్ చేయలేదు. నేను చాలా ఫీల్ అయ్యాను, నేను ఇక్కడ ఉండింటే మన ఛానల్లో కూడా పెట్టేదాన్ని ఆ వీడియో. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఆ వీడియో. ఇంకా ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు తమ్నీల్కి వచ్చేసి ఒక్కటి పెట్టారు కదా, ఇద్దరు అమ్మాయిలు మధ్యలో తను నిల్చొని ఇలా పెట్టుకొని ఫోటో తీసుకున్నారు. అది వచ్చేసి మా అత్తమ్మకి మా మామయ్యకి చూపించారనమాట. మా అత్తమ్మ వచ్చేసి ఏంటి గోదర ఇట్లా చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అన్నారు. నాకైతే ఎంత నవ్వు వచ్చిందో అసలు అది అత్తమ్మ సడన్గా అలా అనేసరికి. సో ఇది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడే చెప్పేసి, మీరంతా ఇప్పటికే చాలా బోర్ ఫీల్ అవుతారు కాబట్టి నేను నెక్స్ట్ వ్లాగ్స్లో అన్నీ షేర్ చేస్తాను మీతో. ఇప్పుడైతే నేను ఇండియా నుంచి ఏం తీసుకొచ్చాను, ఇండియాలో ఏమేమి షాపింగ్ చేశాను అనేది చూపిస్తాను, రండి చూసేద్దాం. ఫస్ట్ అయితే మా అత్తమ్మ చేసొచ్చింది చూపిస్తాను. గోవర్ధన్కి ఇష్టం అని చెప్పేసి కజ్జికాయలు చేసింది. మురుకులు తింటాడు కానీ అంత ఎక్కువ అయితే ఇష్టం ఉండదు. కజ్జికాయలు వచ్చేసి ఒక 15 తీసుకొని వచ్చాను, అప్పుడే అయిపోయాయండి ఇవి, ఇవి 2 మాత్రమే మిగిల్చాడు. తర్వాత మురుకులు దీనికి ఫుల్గా తీసుకొని వచ్చాను, అవి కూడా అయిపోయాయి, ఇవే మిగిలాయి. తర్వాత ఇవి 2 అత్తమ్మ చేసింది. ఇది వచ్చేసి జామకాయలు వచ్చేసి 4 తీసుకొచ్చాను, ఇంకా పెద్ద పెద్ద సైజువి తీసుకొని వచ్చాను అనమాట. ఇవి మా నాన్న తీసుకొని వచ్చాడు. గోవర్ధన్కి జాంపండ్లు అంటే చాలా ఇష్టం అండి, తను చాలా ఇష్టంగా తింటాడు. మా నాన్న అయితే ఒక కనీసం అంటే ఒక 10 times అయినా చెప్పింటాడు. నేను లగేజ్ అంతా ప్యాక్ చేసేసిన తర్వాత కూడా జామకాయలు తీసుకున్నావు గోవర్ధన్కి, జామకాయలు తీసుకున్నావు గోవర్ధన్కి అనేసి అడుగుతూనే ఉన్నాను. లేదన్నా పెట్టుకున్నాను అనిందంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కూడా కాల్ చేసినప్పుడు పెట్టుకున్నావా లేదా తీసుకున్నావా గోవర్ధన్కి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇంకా అవి ఒక 4 తీసుకొని వచ్చాను. ఇవి ఇంకా పెద్ద పెద్ద సైజులో ఉంటాయి, ఇది ఒక్కటే ఉందన్నమాట. ఇంకా ఇంత పెద్ద సైజులో ఉన్న కూడా ఒకటి తీసుకొని వచ్చాను అది. తర్వాత ఇవి వచ్చేసి మైసూర్ పాక్ గోవర్ధన్కి ఇష్టం అనమాట, అందుకని చెప్పేసి తీసుకొచ్చాను. బట్ స్వీట్ అయితే తను తినలేదండి ఎక్కువ, ఎందుకో అంటే వద్దు నేను లావ్ అయిపోతానని చెప్పేసి అంటున్నాడు, ఎక్కువ తినలేదు తను, ఒక్కటి తిన్నాడు అంతే. ఇది వచ్చేసి స్వీట్ స్టాల్లోనే కొన్నాను, ఇది ఏం చెయ్యలేదు. తర్వాత ఇవి తీసుకొచ్చాను, ఇది వచ్చేసి 1 kg తీసుకొచ్చాను అనమాట. ఇంకా అవి కూడా అయిపోయాయి, ఇవే ఇంకొక 1/2 kg వరకు ఉన్నాయి అంతే. ఇవన్నమాట ఫుడ్ ఐటమ్స్ అయితే. ఇప్పుడైతే నేను డ్రెస్సెస్ చూపిస్తాను నేను తీసుకొచ్చాను అనేది. షాపింగ్ అయితే ఎక్కువ ఏం చేయలేదండి ఈ టైం అయితే. నేను ఇండియా నుంచి వచ్చి కూడా 3 months అవుతుంది కదా, 3 months తర్వాత మళ్ళీ వెళ్ళాను నేను ఇండియాకి, అందుకని చెప్పేసి ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు. ఈసారి బెంగళూరులో షాపింగ్ అసలు ఎక్కువ అయితే ఏం చేయలేదు, ఎక్కువ కాదు అసలు బెంగళూరులో షాపింగే చేయలేదు. నేను ఆన్లైన్లో కొన్ని తీసుకున్నాను, తర్వాత మదనపల్లిలో తీసుకున్నవి అవి మాత్రమే చూపిస్తాను ఇప్పుడు మీకు. నేను వచ్చేసి ఒక లెహంగా స్టిచ్ చేయించానండి, అది లెహంగా వచ్చేసి క్లాత్ నేను తీసుకొని తర్వాత నా సారీస్ కలెక్షన్ వీడియో చేసినప్పుడు చూపించాను కదా మీకు టైలర్ని, ఆ టైలర్ దగ్గర స్టిచ్ చేయించాను నేను, అది చూపిస్తాను ఫస్ట్ మీకు. ఆ లెహంగాని కాస్త ఆయన గాగ్రే చేసి పెట్టాడు, ఇంకా నాకు అంత టైం లేదు మళ్ళీ నేను దాన్ని రీస్టిచ్ చేయించడానికి, ఇంకా అలాగే తీసుకొని వచ్చేసాను, అది చూపిస్తాను ఫస్ట్ మీకు. ఇది అన్నమాట ఇది అండి. ఇది వచ్చేసి నేను 4 meters తీసుకున్నాను. 4 meters తీసుకుంటే క్లాత్ ఇది ఆ లెహంగాకి సరిపోదు, గోల్ ఎక్కువ రాదు అని చెప్పేసి మళ్ళీ 5 meters తీసుకుందామని చెప్పేసి మళ్ళీ షాప్కి వెళ్ళాము. అది యాక్చువల్గా అయితే 5 meters లేదండి, మేము తీసుకున్నప్పుడు క్లాత్ అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయి ఇంకా 4.5 meters మాత్రమే ఉండింది. తర్వాత మళ్ళీ నేను 4.5 meters అది తీసుకొని వచ్చాను. యాక్చువల్గా అయితే 5 meters తీసుకోవాలంట, మీరు ఎవరైనా స్టిచ్ చేయించుకునేటప్పుడు 5 meters తీసుకోండి, లేదంటే ఒకసారి టైలర్కి ఫోన్ చేసి
ఎంత క్లాత్ కావాలా అని చెప్పి ఒకసారి అడిగి తీసుకోండి. ఇది ఇది క్లాత్ వచ్చేసి నాకు మీటర్ 150 రూపీస్ పడింది. 150 రూపీస్ పడిన తర్వాత మళ్ళీ దీనికి లైనింగ్ సపరేట్, తర్వాత మళ్ళీ లోపల క్యాన్ కూడా వేపించాను, చూపిస్తాను ఒకసారి మీకు. ఇది ఫుల్గా నేను పైన నుంచి వేపిస్తే ఎక్కువ ఎలా అంటే బెలూన్ టైప్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఆఫ్ నుంచి మాత్రమే వేశారు టైలర్. నేను చెప్పాను ఫుల్గా వేయమని చెప్పేసి, అదైతే ఫుల్గా వేయలేదండి, కింద నుంచి కింద మాత్రమే వేశారు. దీనికి ఏం మ్యాచ్ చేయాలి, పైన బ్లౌజ్కి వచ్చేసి ఏం మ్యాచ్ చేయాలి అని చెప్పేసి నేను చాలాసేపు ఉన్న క్లాత్లంతా తిరిగేసి ఎక్కువసేపు చూసి నాకు ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. ఈ క్లాతే తీసుకొని పైన పెట్టించేద్దామా అని అనుకున్నాను. అనుకుంటే ఏమంటే టోటల్గా మ్యాచ్ ఇది అంత డిజైన్గా అనిపించదేమో, మ్యాచింగ్ అయిపోతుంది, అంత బాగుండదేమో అన్నట్టుగా అనిపించింది. తర్వాత దీనికి ఏం సెట్ చేయాలి అని చెప్పేసి చూశాను. చూస్తే ఇంకా నాకు అన్ని కలర్స్ కొంచెం అంత నచ్చలేదన్నమాట. అక్కడ పోని తర్వాత మళ్ళీ సేమ్ దీంతోనే నాకు ఈ క్లాత్లో ఇక్కడ వచ్చేసి కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది వచ్చేసి 450 రూపీస్ అంట మీటర్. ఇంకా ఇది 450 రూపీస్ కదా, ఇంకా సరే ఇది తీసుకుంటే కొంచెం బాగుంటుందేమో ఇందులోకి. దుప్పటా వచ్చేసి ఎలా మ్యాచ్ చేసేయచ్చు అంటే ఈ రెడ్ ఇది తీసుకుంటే ఇది మ్యాచ్ అయిపోతుంది అన్నట్టు ఇంకా ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను 1 మీటర్ తీసుకున్నానండి బ్లౌజ్కి. 1 మీటర్ తీసుకుంటే మనకి ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను బలూన్ హ్యాండ్స్ పెట్టించాను. వీటినే ఏమంటారు, బలూన్ హ్యాండ్సేనా ఏమో మరి, ఈ హ్యాండ్స్ ఇలా పెట్టించాను. పెట్టించిన తర్వాత దీనికి లేస్ వచ్చేసి ఇది సపరేట్గా టైలరే వేశాడనమాట. ఈ లేస్ వచ్చేసి తను వేశారు, ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా ఇది, సో దాని అందుకని చెప్పేసి తను ఇది వేశారు. ఇది ఒకటి ఇలా స్టిచ్ చేయించాను. దీనికి దుప్పటా వచ్చేసి నేను తీసుకున్నాను, అది లోపల ఎక్కడో ఉండిపోయింది, కనిపించలేదు నాకు. ఆ దుప్పటా నేను తర్వాత చూపిస్తాను మీకు, వెతికి తీసుకొచ్చాను. దీన్ని బ్యాగ్లో పెట్టేసున్నాను, ఆ బ్యాగ్లో నాకు కనిపించలేదు, తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళేసి వెతికి తీసుకొచ్చాను. ఇది వచ్చేసి నేను 2.5 మీటర్ తీసుకున్నానండి. 2.5 మీటర్ తీసుకున్న తర్వాత మళ్ళీ యాక్చువల్గా అయితే 1 సైడ్ వేసుకుంటే మనకి 2 మీటర్స్ అయితే సరిపోతుంది. మనం ఒకవేళ లేదు మనం రౌండ్ వేసుకోవాలి అంటే మనకి 2 మీటర్స్ అనేది సరిపోదు అనమాట. అందుకని చెప్పేసి నేను ఉండని అన్నట్టు 2.5 మీటర్ తీసుకున్నాను. ఇది నాకు మీటర్ వచ్చేసి 450 రూపీస్ పడింది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ అంచులకి మళ్ళీ ఈ లేస్ ఒక్కటి స్టిచ్ చేయించాడు పెట్టుకో అంటే టైలర్ సజెస్ట్ చేశాడు అనమాట. నేనైతే వేసుకోవాలని అనుకోలేదు, లేదు ఇప్పుడు వేసుకోండి బాగుంటుంది అన్నట్టు తను ఈ కార్నర్స్కి మాత్రం ఈ లేస్ స్టిచ్ చేసి ఇచ్చారు. తర్వాత బ్యాక్ ప్యాక్, ఇది వచ్చేసి మా అక్క తీసిచ్చింది నాకు. తను వచ్చేసి బెంగళూరుకి వెళ్ళినప్పుడు బెంగళూరులో తీసుకొని వచ్చింది నా కోసం అని చెప్పేసి, తను వెళ్ళినప్పుడు అడిగాను నేను కావాలని చెప్పేసి, ఇంకా తను తీసుకొని వచ్చింది. దీని ప్రైస్ అయితే నాకు తెలియదండి, ఇంకా నేను అడగలేదు మా అక్కని ఎంత అని చెప్పేసి. ఇది ఒకటి. తర్వాత మళ్ళీ ఒక్క శారీ తీసుకున్నాను. ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ అండి. ప్లెయిన్ శారీని ఈ క్లాత్ వచ్చేసి ఇది షిఫాని అనుకుంటా. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, దీన్ని షిఫాన్ క్లాత్ అనుకుంటా. దీనికి ఇప్పుడు ఆ ట్రెండింగ్ కదా, మనకి ప్లెయిన్ శారీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా, దానికోసం అని ఒకటి తీసుకున్నాను. ఇది బ్లౌజ్ వచ్చేసి, దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా తీసుకున్నాను. ఇది యాక్చువల్గా అయితే నేను బ్లౌజ్ తీసుకున్న తర్వాత మళ్ళీ శారీ తీసుకున్నాను. ఇది వేరే దాంట్లో కావాలని చెప్పేసి ఈ బ్లౌజ్ తీసుకున్నానండి. బ్లౌజ్ తీసుకున్న తర్వాత దీనికి ఏ కలర్ వేసుకుంటే బాగుంటుంది, గోల్డ్ వేద్దామా లేకపోతే హ్యాష్ కలర్ వేసి చూద్దామా, ఏది వేసుకుందాము. గోల్డ్ చూశాను, గోల్డ్ అయితే నాకు దొరకలేదు ఎక్కడ. ఈ శారీ వచ్చేసి నేను మదనపల్లిలోనే తీసుకున్నాను. ఇది జస్ట్ ఒక 300 రూపీస్ పడింది అంతే, ఎక్కువ కూడా లేదండి. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను వేరే శారీలోకి అని చెప్పేసి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అది అంతగా నాకు మ్యాచ్ అవ్వలేదు, ఇంకా సరేలే అని చెప్పేసి మళ్ళీ దీనికి ఒక ప్లెయిన్ శారీ తీసేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు దానికి తీసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా స్టిచ్ చేయించున్నాను, అండ్ దీనికి సైడ్ చిప్ కూడా ఒకటి పెట్టించున్నాను. ఇది ఫస్ట్ నా శారీ బ్లౌజెస్లో ఆల్మోస్ట్ సైడ్ చిప్ అనేది దేనికి పెట్టించలేదు.
దీనికి ఉంటుంది కదా అన్నట్టు ఒకదానికి సైడ్ చెప్పి పెట్టించాను. తర్వాత ఇది వచ్చి మదనపల్లిలో తీసుకున్నానండి. ఇది వచ్చేసి నాకు 700 రూపీస్ పడింది, చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి విశాల్ మార్ట్లో తీసుకున్నాను నేను. ఆ విశాల్ మార్ట్కి వెళ్ళామన్నమాట గ్రాసరీ కావాలి అని చెప్పేసి. అప్పుడు వెళ్ళినప్పుడు నాకు అక్కడ బాగా నచ్చింది, ఇది నచ్చి తీసుకున్నాను. తర్వాత ఇది ఒక టాప్, ఇది కూడా నేను మదనపల్లిలోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి 500 రూపీస్ అంతే. కలర్ బాగా నచ్చింది నాకు, ఈ కలర్ నా దగ్గర లేదండి, ఈ కలర్ లేదని చెప్పేసి ఈ టాప్ ఒకటి తీసుకున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఒక బుక్ కొన్నాను నేను. నాకు బుక్స్ చదివే అలవాటు అయితే లేదు, కొత్తగా ఈ మధ్యనే స్టార్ట్ చేశాను బుక్స్ చదవడం. ఈ బుక్ నేను చాలా రోజుల నుంచి కొనాలనుకుంటున్నాను, దీనికి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయండి. ఈ బుక్ నేమ్ వచ్చేసి ద సీక్రెట్. హోప్ మీకు ఎవరికైనా బుక్స్ చదివే అలవాటు ఉంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. సో ఒకసారి చదువుదాం అన్నట్టు తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఒక 7-8 మంత్స్ నుంచి ఈ బుక్ కొనాలని చెప్పేసి అనుకుంటున్నాను. లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు నేను ఆర్డర్ పెట్టాను కానీ నాకు ఇది రాలేదు. నేను వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చేసిన తర్వాత డెలివరీ అయిందనమాట. ఇంక ఇప్పుడు నేను తెచ్చుకున్నాను నేను ఇది, ఈ బుక్. ఈ బుక్ చదివి తర్వాత చెప్తాను మీకు ఎలా ఉంది, ఏంటి ఈ బుక్ గురించి అని చెప్పేసి. ఇంకా నేనైతే బుక్ స్టార్ట్ చేయలేదు చదవడం. ఇంకా గోవర్ధన్ నేను ఈ బుక్ చూడగానే అంటున్నాడు, ఏంటి బుక్ చదివేద్దామని తెచ్చుకున్నావా, ఒక 10 పేజీలు కూడా చదవవు అని చెప్పేసి. తను అడిగిన దానికైనా బుక్ కంప్లీట్ చేస్తాను నేను. సో ఇవన్నీ నేను ఇండియా నుంచి తీసుకొని వచ్చినవి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇవాళ వీకెండ్, బయటికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. నెక్స్ట్ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను, ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుకన్య తెలుగు వ్లాగ్స్. బాయ్ బాయ్.